లేనిది ఉన్నట్టు చెప్పడం, అబద్ధాలు చెప్పడం. ఇక్కడ ఆరో పేజీలో మీరు చూస్తే ఒకసారి, ది టెస్టింగ్ ల్యాబ్స్ హ్యావ్ బీన్ స్ట్రెంగ్తన్ ది టీటీడీ యాజ్ అసోసియేట్ విత్ సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టు స్ట్రెంగ్తన్ ది టెస్టింగ్ ప్రాసెస్ ఫర్దర్ ది టీటీడీ యాజ్ ఇనిషియేటెడ్ సో అండ్ సో మెషర్స్. అంటే సిఎఫ్టిఆర్ఐ అసలు ఏమీ లేదు. మన వాళ్ళు ఫుడ్ టెక్నాలజీకి సిఎఫ్టిఆర్ఐలో పనిచేసిన ఒక వ్యక్తి రిటైర్ అయితే అతను తీసుకొని టెస్టింగ్ పెట్టుకున్నారు. వాళ్ళతో అసోసియేషన్ పెట్టుకొని మేము పనిచేస్తున్నామని తప్పుడు చెప్పారు. అంటే ఒక ప్రధానమంత్రికి రాసే లెటరు బాధ్యత లేకుండా రాయడం, రాసి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎంత టూ మచ్ అంటే, ఈ పేరా చూసినప్పుడు, సార్ ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్ అనదర్ ఇష్యూ దట్ ఎక్స్పోజెస్ ది ఇన్సిన్సియర్ అండ్ కొలోసియస్ యాటిట్యూడ్ ఆఫ్ మిస్టర్ నాయుడు. ఫ్రమ్ ది ఫ్యాక్ట్స్ దట్ యూ హ్యావ్ మేడ్ పబ్లిక్ ఇట్ అపియర్స్ దట్ శాంపుల్స్ ఫ్రమ్ ఎ గీ ట్యాంకర్ దట్ హ్యాడ్ రీచ్ తిరుమల 12th July 2024 హ్యాడ్ అపియర్ టు బి క్వశ్చనబుల్ క్వాలిటీ అండ్ కుడ్ నాట్ పాస్ ది 3 tests ఆన్ ఎగ్జామినేషన్ అండ్ శాంపుల్స్ ఆఫ్ ది సేమ్ వర్ సెంట్ టు ది NDDB కాల్ఫ్ లాబొరేటరీ ఆన్ 17th July 2024 అండ్ ది ఫైండింగ్స్ ఆఫ్ ది అనాలిసిస్ వర్ రిపోర్టెడ్ ఆన్ 23rd July 2024. ఇట్ ఈస్ క్రూషియల్ టు నోట్ దట్ ది గీ అలీజిడ్లీ అడల్టరేటెడ్ వాజ్ రిజెక్టెడ్ అండ్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ది ప్రిమిసెస్ ఆఫ్ ద టీటీడీ. ముందు వచ్చిన 2-4 ట్యాంకర్లు ఎక్కడ పోయినాయండి, ఎవడవాడాడు? అంటే అబద్ధాలు చెప్పడానికి కూడా హద్దే లేకుండా మహాడేస్తున్నాడు. రే, ఒక ప్రధానమంత్రికి రాస్తున్నావు, ఒక బాధ్యత కలిగిన ప్రధానమంత్రి, నువ్వు ఒక ఎమ్మెల్యేవి, ఒక మాజీ ముఖ్యమంత్రివి, బాధ్యత లేదండి? రాసేటప్పుడు 4 ట్యాంకర్లు వచ్చాయి, 4 ట్యాంకర్లు చెప్పారు, చెప్పినా ఇనలేదు, డౌట్ వచ్చింది, ఎన్డీడీబీ పంపించారు, ఎన్ఏఎల్ అక్రెడిషన్ చేశారు, చేసిన తర్వాత ఎస్టాబ్లిష్ చేశారని చెప్పినా మళ్ళా ఇది మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. హౌఎవర్ మిస్టర్ నాయుడు యాక్టింగ్ విత్ టోటల్ డిస్రిగార్డ్ టు స్ట్రాంగ్ రిలీజియస్ సెంటిమెంట్స్. నాకు రిలీజియస్ సెంటిమెంట్ లేదు, ఈయనకి రిలీజియస్ సెంటిమెంట్ ఉంది. రాముడు తల తీసేస్తే నేను అక్కడ ఏం జరిగిందో కనుక్కొని ప్రొటెస్ట్ చేద్దామని వెళితే రామతీర్థం నా మీద కేసులు పెట్టి పోనీయకుండా చేశారు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు మీరు చేసి దేవుళ్లపైన దాడులు చేసి అడ్డొచ్చిన వాళ్ళపైన కేసులు పెట్టి ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఇంకోటి రాస్తాడు నా మీద, ది ఇనాక్షన్ ఆఫ్ మిస్టర్ నాయుడు ఫర్ ది పీరియడ్ ఆఫ్ 2 months కన్వేస్ దట్ ఈ డిడ్ నాట్ బిలీవ్ దట్ ది గీ వాజ్ అడల్టరేటెడ్ ఫిజికలీ విత్ అనిమల్ ఫ్యాట్ అండ్ ది ఫైండింగ్ ఆఫ్ క్వశ్చనబుల్ క్వాలిటీ వాజ్ మేడ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ రొటీన్ చెక్స్ యాజ్ ఫర్ ది ప్రోటోకాల్. టోటలీ కన్ఫ్యూజ్డ్. ఈ లెటర్ చదివితే అతనికి అతనే ఎన్నో కాంట్రడిక్షన్స్ రాసుకునే పరిస్థితికి వచ్చి, దేర్ ఫోర్ ది అలిగేషన్ మేడ్ బై మిస్టర్ నాయుడు ఈజ్ ప్యూర్లీ అన్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అండ్ బ్లాటెంట్ లై మేడ్ టు ది పీపుల్ పొలిటికల్ నీడ్స్ పొలిటికల్ ఎండ్స్. అంటే ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఒక పద్ధతి లేకుండా అనేదానికి ఇవన్నీ ఉదాహరణలు. ఫైనల్ గా మీరు ఒకసారి చూస్తే ఇతని బిహేవియర్ చూస్తే, నా మీద ప్రధానమంత్రి రాసిన దాంట్లో, సార్ మిస్టర్ నాయుడు ఏ పెథలాజికల్ అండ్ హ్యాబిచువల్ లయర్ యాజ్ టాప్డ్ సో లో స్టూపిడ్ సో లో యాజ్ టు సీరియస్లీ హర్ట్ ది బిలీఫ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ప్యూర్లీ ఫర్ పొలిటికల్ ఆబ్జెక్ట్. నాకేం పొలిటికల్ ఆబ్జెక్ట్ అండి, 93% గెలిపించారు, అందరం గెలిచాం, 100 రోజులు కూడా కాలేదు. హిస్ యాక్షన్స్ హావ్ ఇండీడ్ లోయర్డ్ నాట్ ఓన్లీ ది స్టేచర్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ బట్ దట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇన్ పబ్లిక్ లైఫ్ అండ్ ఆల్సో శాంక్టిటీ ఆఫ్ ది వరల్డ్ రినౌడ్ టీటీడీ అండ్ ఇట్స్ ప్రాక్టీసెస్. సార్ ది ఎంటైర్ కంట్రీ లుక్స్ టు యూ అట్ దిస్ క్రూషియల్ జంక్చర్. ఇట్ ఈస్ వెరీ ఇంపరేటివ్ దట్ మిస్టర్ నాయుడు బి రిప్రమాండెడ్.
ఇన్ సీవియరెస్ట్ వే ఫర్ యువర్ ఫర్ హిస్ షేమ్లెస్ యాక్ట్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ లైస్ అండ్ ది ట్రూత్ బి బ్రాట్ టు లైట్ సార్ దిస్ వుడ్ హెల్ప్ అలై ది సస్పీషియస్ దట్ నాయుడు హ్యాస్ క్రియేటెడ్ ది మైండ్స్ ఆఫ్ ది క్రోర్స్ ఆఫ్ హిందూ డివోటీస్ అండ్ రెస్టోర్ దర్ ఫెయిత్ ఇన్ ది శాంక్టిటీ ఆఫ్ ది టీటీడీ అంటే ప్రధానమంత్రి సర్టిఫికేట్ ఇచ్చేసి నువ్వేం చేయలేదా నువ్వు బాగా చేశావు ప్రసాదంలో అనిమల్ ఫ్యాట్ కలిపిన పర్వాలేదు నువ్వు గొప్పవాడని చెప్పి ప్రధానమంత్రి వాళ్ళు వాట్ ఇస్ దిస్ ఏంటి ఇది యాటిట్యూడ్ ఏంటి